నారాయణ, సిఐటి జిల్లా కార్యదర్శి పొద్దుటూరు. ఈరోజు మున్సిపల్ కార్మికులు రెండవ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తూ ఉన్నారు. ఈ ఆందోళన ఏదో కొంత కొరకులో ఒకటో కొరుతూ అడగడం లేదు. కేవలము మేము చేస్తున్న పనికి మా కుటుంబాలు మూడు పూట్ల పౌష్టికారం తినాలి బతకాలంటే కేంద్ర సుప్రీంకోర్టు చెప్తా ఉంది 26,000 రూపాయలు వేతనాలు ఇస్తే కానీ ఆ కుటుంబాలు బతకమని చెప్పేసి, ఆ రకంగా 26,000 రూపాయలు వేతనాలు ఇవ్వాలనేది రెండోది పర్మిట్ చేయాలనేది. మేమే పర్మిట్ చేయాలని మాకై మేము అడిగేది కాదు. గతంలో మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పాదయాత్ర సందర్భంగా అనేక రకాల హామీలు ఇచ్చినాడు. మేము ఏవో కోరడం లేదు. కేవలము కుటుంబం బతికేదానికి ఏదైతే సుప్రీంకోర్టు చెప్తా ఉందో దాన్ని మాత్రమే మేము అడుగుతున్నాం. 26,000 రూపాయలు రెండోది పర్మిట్ చేయమంటున్నాం. ఈరోజు ఆప్పాస్ అనేది తీసుకొచ్చి అందరినీ ప్రభుత్వంలోకి లాగుతా అని చెప్పేసి తీసుకొచ్చి ఆప్పాస్ విధానాన్ని తీసుకొచ్చి దాంట్లో చాలా ఇబ్బందులు గురవుతున్నాయి. ఒక కార్మికుడు చనిపోతే వాళ్ళ కుటుంబానికి మళ్ళీ అదే ఉద్యోగం ఇవ్వాలంటే అనేక రకాల కమిషనరు సంతకాలు చేయాలా, కలెక్టర్ సంతకాలు చేయాలా, కౌన్సిల్ పాస్ చేయాలా, ఇన్ని రకాల ఇబ్బందులు ఈ అవకాశంలో పెట్టాడు. గతంలో కార్మికుడు చనిపోతే వెంటనే ఆ ఉద్యోగం ఆ కుటుంబానికి ఇచ్చేవాలి. ఇవన్నీ కూడా ఇబ్బందికరమైనవి కూడా ఈరోజు వైసీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ తీసుకొచ్చి కార్మికులకు అందించిన కూడా వ్యతిరేక జీవోలు తీసుకొచ్చి వ్యతిరేక విధానాలు వాళ్ళు అవలంబిస్తూ ఉన్నారు. ఇది సరైనది కాదు. ఇప్పటికైనా కూడా మేము న్యాయమైన డిమాండ్స్తో మేము ముందుకు పోతున్నాం. అనేక రకాల శాంతియుతంగా ఇది ఈరోజు అడుగుతున్నది కాదు. గతంలో కూడా ఈ మధ్యకాలంలో కూడా చెల విజయవాడ కార్యక్రమం కూడా పిలిపించాం. కాబట్టి 279 జీవోను రద్దు చేసి మేము మమ్మల్ని అందరినీ కూడా పర్మిట్ చేసి 26,000 వేతనాలు చెల్లించాలని చెప్పేసి మా ప్రధాన డిమాండు. దీంతో పరిష్కరించకపోతే రాబోయే 6 నెలల కాలంలో ఎన్నికలు రాబోతా ఉన్నాయి. ఈ ఎన్నికల్లో మిమ్మల్ని కూడా మీ సమస్య కూడా మేము పరిష్కరించకుండా మిమ్మల్ని ఇంటికి సాగనపుతామని చెప్పేసి ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డిని హెచ్చరించాల్సుకునే సీఐటీగా.